నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం శివో మహేశ్వర పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహితః అంటూ ఆ పరమశివుణ్ణి ఒక్కసారి స్మరిస్తే చాలు ఉబ్బి తబ్బిబ్బయి కోర్కెలను నెరవేరుస్తాడు ఆ స్వామి రుద్రేశ్వరుడుగా కొలుపులందుకుంటున్న పుణ్యస్థలి హన్మకొండలోని దేవాలయం పరమ చారిత్రక దేవస్థానం ఆ దేవస్థానం 1000 స్తంభాల గుడిగా దేశ విదేశాలలో ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దివ్యాలయం దేశంలోని విశిష్ట శైవ ధామాలలో ఒకటిగా విరాజిల్లుతోంది ఈనాటి తీర్థయాత్రలో 1000 స్తంభాల గుడిలో విలసిల్లుతున్న శ్రీ రుద్రేశ్వర స్వామిని దర్శించుకుని తరిద్దాం రండి చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లుగా ఉన్న ఈ పవిత్ర ఆలయాన్ని 1163వ సంవత్సరంలో కాకతీయ రుద్రదేవుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అపురూప శిల్ప సంపదతో అద్భుతంగా కానవచ్చే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం అడుగడుగున సుందర మనోహర శిల్ప రాజాలతో కానవచ్చే ఈ ఆలయాన్ని దర్శించుకునే వారికి కావాల్సినంత మానసిక ప్రశాంతి ఆధ్యాత్మిక ప్రశాంతి లభిస్తుంది నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ ఓం నమశివాయ అనగానే పరవశించిపోయి అడిగినన్ని వరాలిచ్చే అపర కరుణా సముద్రుడు మహాశివుడు లయకారుడైన ఆ స్వామి ధర్మం ఎక్కడుంటుందో అక్కడ కొలువై ఉంటాడు ధర్మానికి ప్రతీక వృషభం వృషభానికి నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళున్న వృషభాన్ని ధర్మం నాలుగు పాదాల నడవడానికి గుర్తుగా ఆ స్వామి తన వాహనంగా ఎంచుకున్నాడు అంటారు మహేశ్వరుడు కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉంటూ తన కరుణామృతంతో రక్షిస్తోన్న మరో అద్భుత శైవధామం వరంగల్ జిల్లా హనుమకొండలో నెలకొని ఉన్న శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయం 1000 స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం అటు పర్యాటక క్షేత్రంగా ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోన్నది శ్రీ రుద్రేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది అపురూప కట్టడాలకు అద్భుత శిల్పకళా చిత్రాలకు వేదికగా నిలచిన ఈ దివ్యాలయాన్ని క్రీస్తు శకం 1158 నుంచి 1195వ సంవత్సరం వరకు కాకతీయ రాజ్యాన్ని పాలించిన రుద్రదేవుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది కాకతీయుల కాలంలో ఈ ఆలయంపై అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసి ఆలయంలో ఉన్న విష్ణుమూర్తి సూర్య భగవానులను ధ్వంసం చేశాడు ఈ నేపథ్యంలో కాకతీయ ప్రతాపరుద్రుడు బందీ కావడంతో అనంతరం ఈ ఆలయ ఆలనాపాలన లేకుండా పోయింది అనంతర కాలంలో శిథిలమైపోయిన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు అయితే కేవలం 70 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో పూజలు సేవలు చేయడం జరుగుతోంది ప్రస్తుతం రుద్రేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం మొదట్లో త్రికూటాలయం రుద్రేశ్వర స్వామితో పాటు ఇక్కడ విష్ణు భగవానుడు సూర్యదేవుని ఆలయాలు కూడా ఉండేవట ఆ కారణంగా దీనిని త్రికూటాలయం అని పిలిచేవారు అయితే మహమ్మదీయుల దండయాత్రలో సూర్య వాసుదేవ విగ్రహాలు అపహరణకు గురి కావడంతో ఈ ఆలయ ప్రాంగణంలో రుద్రేశ్వర స్వామి మాత్రమే మిగిలిపోయాడు శివ విష్ణువులకు భేదం లేదు అన్నట్టుగా ఇక్కడ విష్ణు ఆలయానికి ముందు నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ ఈశ్వరునికి ఎదురుగా సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించారు అయితే విష్ణు సూర్యదేవాలయాలు అన్యమతస్థుల దాడికి గురై ధ్వంసమయ్యాయి ఆ
ఆలయం 1000 ఎకరాల స్థలంలో స్తంభాలతో నిర్మింపబడింది కాబట్టి ఈ ఆలయానికి 1000 స్తంభాల గుడి అని పేరు వచ్చింది కాకతీయుల శిల్పకళా తృష్ణకు నిదర్శనంగా హనుమకొండలోని 1000 స్తంభాల దేవాలయం భాసిల్లుతోంది సక్కటి వాస్తు నిర్మాణ శైలికి కాకతీయుల నాటి సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఉన్న ఈ ఆలయం నక్షత్రాకారంలో అద్భుత కళా విన్యాసంతో నిర్మించారు రుద్రేశ్వర ఆలయ ముఖద్వారం మీద మనోహరమైన తోరణ శిల్పం ఉంది రుద్రేశ్వర ద్వారానికి పైన రెండు పక్కల శివగణాలు చమరధారిణులైన గంధర్వులు వివిధ భంగిమల్లో నృత్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ముక్కుపుడకలు పట్టేంత సన్నని రంధ్రాలు సైతం చెక్కబడి ఉండడం శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది రుద్రేశ్వరాలయం ముందు నటరాజుతో కూడిన బ్రహ్మ విష్ణువులు అలాగే రెండు వైపులా ద్వారపాలకుల ప్రతిమలు చెక్కారు మూడు దేవాలయాలకు మధ్య రంపమండపం ఉంది నాలుగు స్తంభాలపై సుందర నగిషీ చిత్రాలు అలనాటి రాజులు మహిళలు ధరించిన ఆభరణాల ఆకృతులతో చెక్కి ఉన్నాయి తామర పువ్వు మీద నృత్యం చేస్తున్న నరసింహస్వామి వాసుదేవాలయం ముందు దీని చుట్టూ దశావతారాలు దర్శనమిస్తాయి సూర్యదేవాలయం ముందు ఐరావతంగల ఇంద్రుడు ఇరుపక్కల దేవనర్తకుల శిల్పాలను రమణీయంగా తీర్చిదిద్దారు శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా మనోహరమైన నంది మండపం ఉంది అత్యంత రమణీయంగా కానవచ్చే ఈ నంది శిల్పం అలనాటి శిల్పుల శిల్పకళా చతురతకు చక్కటి నిదర్శనం సజీవత్వం ఉట్టిపడే విధంగా ఉన్న ఈ నంది శిల్పం చుట్టూ భక్తులు భక్తి ప్రదక్షిణలు చేస్తారు ఓం నందీశ్వరాయ నమః అంటూ స్మరించుకుంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి వస్తారు ప్రధానాలయానికి ముందు ఎడమవైపున ఐరావతం కుడివైపున నంది శిల్పం ఉన్నాయి గర్భాలయం బయట మండపం మనోహరమైన శిల్పసహిత స్తంభాలతో అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది గర్భాలయంలో చేరుకున్న భక్తులు శ్రీ రుద్రేశ్వర స్వామి వారి లింగాల్ని దర్శించుకుని హర హర మహాదేవ శంభో శంకర సాంబశివ అంటూ భక్తితో నమస్కారాలు సమర్పిస్తారు స్వామిని మనసా వాచా స్మరిస్తూ తనివి తీరా దర్శించుకుంటారు అనంతరం ఓం నమశివాయ అంటూ గర్భాలయంలోకి చేరుకుంటారు గర్భాలయమంతా నిత్యం భక్తులతో రద్దీగా ఉండి అపర కైలాసాన్ని తలపిస్తుంది గర్భాలయంలో 7 అడుగుల ఎత్తైన పానవట్టం గల శివుని లింగాన్ని దర్శించుకుని దక్షాధర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృక్షధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ అంటూ ఆనందాన్ని పొందుతారు భక్తులు ఇదే ఆలయం ప్రాంగణంలో ఇతర దేవీదేవతల ఉపాలయాలు ఉన్నాయి గర్భాలయ మూల విరాట్టుని ఆ రుద్రేశ్వరునికి జరిగే సకలోపచారాలను చూసిన భక్తులు ఈ ఉపాలయ దేవుళ్లను దర్శించుకుని అర్చించుకుంటారు గర్భాలయం బయట శ్రీ విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు మనోహరమైన శిల్పమూర్తిగా దర్శనమిచ్చే ఆ స్వామి దర్శనం సకల పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ విఘ్న వినాయకుడికి ప్రణామాలు అర్పిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క వేప చెట్టు కింద నాగేంద్రుని ప్రతిమ దర్శనమిస్తుంది నాగేంద్ర స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన భాగ్యంతో పాటు సర్వభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు ఆ కారణంగా ఇక్కడకు వచ్చిన భక్తులు నాగేంద్ర స్వామి చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు అలాగే ఇక్కడే మరోపక్క ఆంజనేయ స్వామి మహాదేవలింగం దర్శనమిస్తాయి
ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క దాదాపు శిథిలావస్థకు చేరుకున్న కోనేరు ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ కోనేరులోనే ఒకప్పుడు స్నానాధికాలు చేసి స్వామివారిని దర్శించేవారని ప్రతీతి. ఈ ఆలయ వాస్తు నిర్మాణ తీరు ఎంత గొప్పదంటే, ఇప్పటికీ ఉషోదయపు సూర్యుని కిరణాలు ప్రతిరోజు స్వామివారిపై పడతాయి. అపూర్వమైన చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న 1000 స్తంభాల గుడి అలనాటి రాజుల స్మృతి చిహ్నంగా భక్తులకు దర్శనమిస్తోన్నది. శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి విశేష పర్వదినాలప్పుడు చేసే రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు భక్తిమయంగాను ఆధ్యాత్మికమయంగాను సాగుతాయి. వందలాది మంది భక్తులు ఈ ఆలయంలో భోలాశంకరుడిపై చెంబుడు నీళ్లతో అభిషేకించి బిల్వ పత్రాలతో పూజించి తరిస్తారు. ఇది మొదట త్రికుటాలయంగా నామకరణం చేసి ఇక్కడ రుద్రేశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని, సూర్యభగవాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దీని ఉపస్తంభాలన్నీ కలిపి, ఉపదేవాలయాలన్నీ కలిపి, 1000 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి దేవాలయాలు స్తంభాలన్నీ కలిపి 1000 స్తంభాల దేవాలయంగా తర్వాత దీనికి నామకరణం జరిగింది. సామాన్యంగా కాకతీయులు శైవ మతస్థులు, వారు ఎక్కువగా శైవాలయాలు నిర్మించారు. కానీ ఇక్కడ ఒకరికి మాత్రం ప్రత్యేకంగా విష్ణు ఆలయం నిర్మించడం జరిగింది. భావం ఏంటంటే, హరిహర భేదాలు అనేది లేకుండా దేవాలయంలో శివునికి ఎదురుగా హరిహర విష్ణు శివుడు భేదం లేకుండా నందీశ్వరుడు ప్రతిష్ఠించారు. ఇక్కడ రుద్రేశ్వర స్వామి ప్రతిష్ఠించడం జరిగింది. రుద్రేశ్వరునికి అగ్రహం వచ్చిన, అనుగ్రహం వచ్చిన తట్టుకునే శక్తి నందీశ్వరుని లేదు కాబట్టి సూర్యభగవాన్ ప్రతిష్ఠించారు. ఒక సూర్యభగవానికి మాత్రమే తట్టుకునే శక్తి ఉన్నది కాబట్టి ఆ సూర్యభగవాన్ ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి ఉత్సవాలు, బతుకమ్మ పండుగ, కార్తీక మాసంలో లక్ష దీపోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి రైలు, రోడ్డు మార్గాల్లో జిల్లా కేంద్రమైన వరంగల్ చేరుకుని అక్కడి నుండి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా దగ్గర్లో గల హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడిలో వెలసిన శ్రీ రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ సృష్టి సమస్తం శివమయం. భోళాశంకరుడైన ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి తన దయామృతాన్ని భక్తులపై కురిపిస్తాడు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.